తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ అస్మిత్ రెడ్డి కస్టడీ ముగిసింది ఇక వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో అనంతపురం జిల్లా పోలీసుల తర్వాత స్టెప్ ఇన్వెస్టిగేషన్ డెప్త్ అవుతుందా వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసు దర్యాప్తులో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది కడప జైలులో రిమాండ్ ఉన్న ఆయనను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సుదీర్ఘంగా విచారించారు కేసుకు సంబంధించి కీలక ప్రశ్నలు సంధించారు ఈ కేసులో కీలకంగా ఉన్న బ్రోకర్లు అధికారుల పాత్రపైన పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను జూన్ పదమూడున అరెస్టు చేసిన పోలీసులు ఈ స్కామ్లో హస్తం ఉన్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు అంబడి రెడ్డి అలియాస్ తిక్కారెడ్డి ఆకుల రమేష్ గుత్తా సోమశేఖర్లను విచారించారు ఆ తర్వాత రెండు రోజుల పాటు ప్రభాకర్ రెడ్డి అస్మిత్ రెడ్డిలను సుదీర్ఘంగా విచారించిన పోలీసులు కడప జైలుకు తరలించారు అయితే కస్టడీలో ప్రభాకర్ రెడ్డి ఏం చెప్పారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు తగిన ఆధారాలతో జేసీ ప్రభాకర్ రెడ్డి సమాధానమిచ్చారని ఆయన తరపు లాయర్ చెబుతున్నారు ఈ కేసులో ఎవరిని విచారిస్తే నిజాలు బయటపడతాయో వారికి సంబంధించిన వివరాలన్నింటినీ అధికారులకు చెప్పారన్నారు అయితే ప్రభాకర్ రెడ్డి ప్రధానంగా అధికారులు డీలర్లు బ్రోకర్ల పాత్ర గురించి చెప్పినట్లు తెలుస్తోంది దీంతో పోలీసులు వారిపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది దీంతో ఈ కేసుకు సంబంధించి తేలుకుట్టిన కుట్టిన దొంగలా ఇప్పుడు వణుకు మొదలైంది